హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మేము ఆవాల ఆకును తెచ్చుకున్నాము. ఆవాల ఆకు అంటే ఏంటి అని కొంతమంది తెలియదు కదా. మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి కదా, అదే అండి ఆవాలు. మనం పోపు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆవాల యొక్క ఆకులనే ఈ ఆవాల ఆకు అంటారు. దీంట్లో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు అయితే ఉన్నాయి. అవేంటో ఈరోజు వీడియోలో చూద్దాం. సాధారణంగా ఇంటి పోపు పెట్టలో ఉండే ఎన్నో రకాల గింజలు అయితే ఉంటాయి కదా, పోపు గింజలు, అందులోనేదే ఆవాలు కూడా ఉంటాయి. ఆవాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. మన పూర్వీకులకైతే తెలిసే ఉంటుంది, ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళకైతే ఆవాల యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది తెలియదు. ఏదో పోపులో వేస్తున్నారు, తింటున్నాం అంతే. దాంట్లో ఏం ఔషధ గుణాలు ఉన్నాయి అనేది మనకు తెలియదు అసలు. ఆకుకూరలు వండుతారు ఈ ఆవాల ఆకులతో. ఆవాల నుంచి నూనె తయారవుతుంది. ఇది ఔషధ గుణాలు కలిగి ఉండి అనేక వ్యాధులను అయితే నయం చేస్తుందండి. ఆవాల పిండిలో మనకి విటమిన్లు, కాల్షియము మరియు ఐరన్లు, విటమిన్ సి, కెరోటిన్ అనేవి పుష్కలంగా అయితే ఉంటాయి. చలికాలంలో ఆవాల వినియోగం మన శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుందని ఈ అనేక మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే అనేక పరిశోధనల్లో కూడా ఇది తేలింది. ఈ ఆవాలలో ఫ్లేవనాయిడ్, పెరుగుదల పదార్థాలు, విత్తనాల్లో స్టెరాయిడ్లు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అదేవిధంగా వైద్యంలో ఆవపిండిని ఔషధ పదార్థంగా కూడా ఉపయోగిస్తారు. ఆవపొడి, ఆవపిండి యొక్క కషాయాలను కూడా వివిధ రకాల ప్రాణాంతక వ్యాధుల కోసమైతే ఉపయోగిస్తారు. మనకు తెలిసే ఉంటుంది కదా, ఆవాల పొడి వల్ల కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆవాల పొడి చాలా ఉపయోగకరము. మేమైతే చేసుకున్నాము ఈ ప్రీవింగ్. నెక్స్ట్ వీడియోలో అయితే మేము చెప్తాము ఎట్లా ఆవాల పిండి ఎట్లా చేసుకోవాలి ఆవాల పొడి అనేది. ఈ ఆవాలతో చేసినటువంటి ఏ రకమైన వంటకమైనా సరే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవి జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా వీటిలో ఉండే కాల్షియం మన ఎముకలకు, దంతాలకు బలాన్ని అయితే ఇస్తుంది. ఆవాల్లో మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఆవాల్లోని మెగ్నీషియం శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలను గుర్తించి వాటిని అయితే కిల్ చేసేస్తుంది. ఇదే విధంగా ఈ చలికాలం కదా, ఇందులో జలుబు, ఉబ్బసం, నిమోనియాలు ఉంటాయి కదా మనందరికీ. మనందరికంటే అందరికి ఉండకపోవచ్చు, కొంతమంది అయితే వాటి వల్ల సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, వాళ్ళకి ఈ ఆవాలు బాగా అయితే పనిచేస్తాయండి. ఆవాలు కూడా ఆస్తమా రోగులకు చాలా ప్రయోజనకరమని చాలామంది పోషకాహార నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు. ఎవరైతే తలనొప్పి, మైగ్రేన్, తలనొప్పులను తగ్గించడంలో ఇది గ్రేట్గా సహాయపడుతుందండి. ఆవాల పిండి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అదేవిధంగా మనం ఆవాల ఆకు కూడా చాలా ప్రయోజనంగా ఉంటుంది. ఎవరైనా అందుబాటులో ఉంటే తెచ్చుకోండి. నేను చూపించే వీడియోలో ఎట్లయితే ఉన్నాయో ఆవాల ఆకు కూడా అదే షేప్లో ఉంటుందండి. వైద్యంలో ఆవపిండి చాలా ఉపయోగమని అందరూ చెబుతుంటారు. ఒకసారి అయితే చెక్ చేసుకొని తెచ్చుకోండి. ఆవాకులను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది బాగా బలపడుతుంది. ఇందులో విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉంటుంది. చలికాలంలో తప్పనిసరిగా ఆహారంలో ఆవపిండిని లేదా ఆవాలాకును తీసుకోవడం వల్ల విటమిన్ ఏ శరీరానికి లభించి ఆరోగ్య సమస్యలు అనేవి దూరం చేస్తుందండి. అదేవిధంగా శ్వాసకోశ వ్యవస్థ వ్యాధులు, నిమోనియా, కీళ్ళ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, జీర్ణ వ్యవస్థ వ్యాధులు, అంటు వ్యాధులు, చెవి, ముక్కు మరియు గొంతు వ్యాధులు ఉంటాయి కదండి, వాటిని కూడా ఇది బాగా ఉపయోగిస్తారు వాటికి కూడా. అదేవిధంగా ఆవాల పిండిని, ఆవాల ఆకులను, ఆవాలు పుష్కలంగా వీటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇది అనేక వ్యాధులను నయం చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు మనకు తెలిసే ఉంటాయి కదా, చాలామంది సఫర్ అవుతుంటారు. ఈ ఆవాల ఆకును కానీ ఆవాలను కానీ మన యొక్క ఆహారంలో చేర్చుకోవడం వలన ఏవైతే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ఉంటాయో వాటి ముప్పునైతే ఇవి తగ్గిస్తాయి. క్యాన్సర్ రాకుండా ఉండేందుకు నిత్యం ఆవాలు తినాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అలాగే ఎవరైతే గర్భిణీల్లో ఐరన్ లోపం సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంటుంది, మనం ఎవరైనా చెబుతుంటారు కదా ఐరన్ డెఫిషియన్సీ అయితే ఉంది అనేసి, ఈ సమస్యను గట్టెక్కాలనే మనం ఆకుకూరల్లో ఆహారంలో ఈ ఆవాల ఆకును చేర్చుకోవాలి అని చెప్తుంటారు. ఇటీవల కాలంలో
ఆవాల ఆకులను సలాడ్లలో కూడా వినియోగిస్తున్నారు. మనం చూసే ఉంటాము సలాడ్ చేసేటప్పుడు ఏంటో ఆకులు వేస్తూ ఉంటారు అనుకుంటాం, కానీ అవే ఆవాల ఆకులు. వీటి వినియోగంతో ఇనుము లోపం తొలగిపోతుంది. గర్భిణీలు రోజు ఆవాలాకు తీసుకోవడం ద్వారా కూడా ఐరన్ లోపం రాకుండా చూసుకోవచ్చు. ఆవాలాకు వాపు నిరోధకంగా పనిచేస్తుంది. తాజా ఆకుల్లో విటమిన్ కే మరియు ఫ్యాటీ అమైన్లు ఒమేగా 3 ఉంటాయి. కణాలు కణజాలం వాపును తగ్గించడంలో కూడా ఈ ఆవాలాకు ఆవాల పిండి అదే ఆవాల పొడి అనేది చాలా బాగా అయితే పనిచేస్తుందని చెప్పవచ్చు. మరి ఆవాలాకు ఇంత ప్రయోజనకరంగా ఉంది అని చెప్తున్నారు కదా, ఆవాలాకు ప్రతిరోజు 3 పూట్ల మేము తింటాము మంచి ఆరోగ్యంగా ఉంటుంది అంటే అది కూడా తప్పేనండి. ఏదైనా మితంగా తింటేనే కదండి ఆహారం, అమితంగా తింటే విషమవుతుంది. ఈ ఆవాలాకును కూడా మనం మితంగా మాత్రమే తినాలి, అమితంగా ఉపయోగించడం మంచిది కాదని కూడా నిపుణులు అంటున్నారు. వీటి వినియోగం అధికంగా ఉంటే దుష్ప్రభావాలు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. జీర్ణ వ్యవస్థపై ప్రభావాన్ని కూడా ఎక్కువగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం అయితే చూపిస్తుంది. మనం రోజు ఆవాలాకే తింటున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 పూట్ల తింటున్నాం అనుకోండి, ఏమొస్తుంది కడుపులో మంటకు, ఇంకా ఇతరత్ర ఏదైనా సమస్యలు అయితే ఉంటాయి. వీటిని డైలీ వినియోగించుకోకుండా మన వీక్లీ 1 or 2 times వాడండి వీక్లీ. అదే అట్లా కాకుండా మేము వీక్ అంతా వాడతామంటే వీక్ అంతా వాడకూడదు. వీక్ అంతా కొన్ని సందర్భాల్లో మనకి అలర్జీస్ కూడా తారితీసే ప్రమాదం ఉంది. వేడి ప్రాంతాల వాసులు ఆవాల పిండిని వాడకపోవడమే మంచిది. కూల్ క్లైమేట్ ఉన్నప్పుడు మాత్రమే ఆవాల పిండిని తినండి. అదేవిధంగా వేడిగా ఉంటారు కదా, వేడి ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడైతే ఈ ఆవాలకునైతే అవాయిడ్ చేసేయండి పూర్తిగా. ఎవరైతే కూల్ క్లైమేట్ ఈ వింటర్ సీజన్లోనే వాడండి, సమ్మర్ సీజన్లో అయితే అవాయిడ్ చేసేయండి. సమ్మర్ సీజన్లో కూడా ఇది మోస్ట్లీ దొరకకపోవచ్చు, కాబట్టి మీరు తక్కువగా వాడండి. వీక్లీ 2 times అలా తినడం మంచిది, అలానే డైలీ తినకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్స్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. మన వీడియో అందరికీ షేర్ కావాలంటే లైక్స్, మీరు ఇచ్చే లైక్ చాలా ఇంపార్టెంట్ మాకు. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను చేసే ఎటువంటి సమాచారమైనా ముందుగా మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏం చెత్త చెత్త, ఇట్లా కట్టలు కట్టేసి అమ్ముతూ ఉంటారు, ఫ్రెష్గా దొరుకుతుంటాయి. సీజనల్ పంట కాబట్టి ఇది సీజనల్లో దొరుకుతుంది. క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడే కదా దొరికిందా. వింటర్లో చాలా బాగుంటుంది ఇది. ఫ్రై తాలింపు చేసుకొని తినచ్చు. ఆవాల పొడి కూడా చేసుకుంటారు, ఆవాల పొడి కూడా మంచిది. కరెంట్ పుస్పుస్ అని పడతానే ఉంటుంది. ఏంది మాటలు కట్ చేస్తాను.